అందుకే ఇవాళ తెలంగాణలోకి అదే కొట్టాడుతాడు నేను. మీ 6 గ్యారంటీలు అమలు చేయాలని చెప్పి నేను కొట్టాడుతంటే కాంగ్రెస్ వాళ్ళము బీఆర్ఎస్ వాళ్ళు తిడతాడు, కేసీఆర్ తిడతాడు, కేసీఆర్ ఏమో వీళ్ళని తిడతాడు. నిన్న రేవంత్ రెడ్డి సర్వే 3 సార్లు కలిసాడు, రేవంత్ రెడ్డి సర్వే 3 సార్లు తప్పేది? బీఆర్ఎస్ లో కడుపు మాట బీఆర్ఎస్ లో. ఆ రేవంత్ రెడ్డి సార్ 3 సార్లు కలవగానే బీజేపీ కాంగ్రెస్ ఒకటి అని కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఇక మొన్నటిదానికి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నారు. వీళ్ళు వాళ్ళు ఒకటి అంటారు, వాళ్ళు వీళ్ళు ఒకటి, వాళ్ళు ఇద్దరు మాత్రం ఒకటి, వాళ్ళు ఇద్దరు మాత్రం ఒకటి. రేవంత్ రెడ్డి సార్ పోయి 3 సార్లు కలిసే తప్పేందో ఇలా కేసీఆర్ కొడుకు చెప్పాలి. మీ అయ్యవై గన్నిసార్లు కలిసే 3 సార్లు కలిసినప్పుడు ఎప్పుడన్నా తెలంగాణ సమస్యలు అడిగిందా? అడగలే. ఎప్పుడు వేనా నా ఆరోగ్యం మంచి ఉండదు, నా పానం మంచి ఉండదు, నా కొడుకును ముఖ్యమంత్రి చేయాలి, నా కాంట్రాక్ట్ కావాలి, నాకు పైసలు కావాలి, నా కుటుంబం దోసుకోవాలి, నేను 100 కోట్లు సంపాదించాలి, ఈ పైసలు ఆ పైసలు అడిగింది తప్ప తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయి, తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇస్తే మేము అమలు చేస్తాము అని చెప్పి ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయలే, ఇచ్చిన పైసలు మొత్తం దొబ్బిపోయిండు. ఏ రోజు కూడా తెలంగాణ గురించి ఆలోచించలే కేసీఆర్. మోడీ సార్ అయితే దొంగలక దబ్బిసుకపోయాడు. మోడీ సార్ హైదరాబాద్ తే జ్వరం వస్తుంది కేసీఆర్. మోడీ సార్ హైదరాబాద్ తే కోవిడ్ వస్తుంది కేసీఆర్ సార్. మోడీ సార్ హైదరాబాద్ తే కాలు ఇరుగుతుంది. మోడీ సార్ హైదరాబాద్ వస్తే పోయి హాస్పిటల్ పెట్టేతాడు. మోడీ సార్ చూస్తే కేసీఆర్ గజ 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 వణుకుతాడు. ఇలా రేవంత్ రెడ్డి సర్వే కలిసిండు అన్న పెద్దన్న అన్నాడు, చాలా మంచిది అక్క. ఇలా రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్తున్నా అన్న, నువ్వు పెద్దన్న అని సంబోధించడం చాలా మంచి పరిణామం. మీరొచ్చి మోడీ గారిని కలవడం, అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం చాలా మంచిది. మేం కోరుకున్నాడు అదే. ఇలా ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత ఏం చేయాలి? ఇలా కరీంనగర్ అభివృద్ధి చెందాలి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. నువ్వు పెద్దన్న అన్నావు, ఈ పెద్దన్న ఎప్పుడు పెద్దన్న, ఈ తమ్ముడు ఎప్పుడు పెద్దన్నకు తమ్ముడు లెక్కనే 5 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళా విమర్శలు ప్రతి విమర్శలు చేసి, ఎందుకంటే కేసీఆర్ 5 సంవత్సరాలు టైం అంతా మోడీని తిట్టడానికి, బీజేపీ తిట్టడానికే టైం అంతా పోయింది. 24 గంటలు మోడీని ఆడిపోసుకోడే, 24 గంటలు స్థాపించుడే మోడీ గారిని, 24 గంటలు బీజేపీని తిట్టుడే కేసీఆర్ సార్. కాబట్టి రేవంత్ అన్న, నువ్వు ఇలా పెద్దన్న అని సంబోధించడం చాలా మంచిది. ఇలా ఇట్నే ఇదే పరంపర కొనసాగించి, ఇదే సత్సంబంధాలు తెలంగాణ అభివృద్ధి కోసం మీరు మేము కలిసి చేస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. లేకుంటే నువ్వు పెద్దన్న తమ్ముని అయితే కావచ్చు, కానీ తెలంగాణలో మన అన్నల తమ్ముల అక్కల చెల్లెల చిన్నోళ్ళ పెద్దోళ్ళ బతుకులు బాగుపడాలంటే కేంద్రము రాష్ట్రము కలిసి అభివృద్ధి చేసుకోవాలి. కేంద్రం చేసే అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేయాలి. అమలు చేస్తే ఇలా మన బతుకులు బాగుపడతాయి. మళ్ళా మీరు 1-2 సార్లు కార్యక్రమానికి వచ్చి మళ్ళా పెద్దన్న వస్తే కలవకుండా పోతే ఇలా తెలంగాణ ఇంకా అప్పుల పాలవుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నాశనం అవుతుంది విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోవాలి. కాబట్టి తప్పకుండా నిన్న కార్యక్రమం రావడం మేము పక్కా స్వాగతిస్తున్నాం. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, కాంగ్రెస్ బీజేపీ దేశంలో ఎప్పుడు కలవదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎప్పుడు కలదు, బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు కలదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కలుస్తారు, వాళ్ళు కలిసి పోటీ చేసి కలిసి అధికారం పంచుకుంటారు. కానీ మేము వీళ్ళతో కలవం, మేము వాళ్ళతో కలవం. కాబట్టి వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు మాటలు బంద్ చేసుకోవాలి.